హై చిల్డ్రన్ గుడ్ ఈవివెనింగ్ టు ద ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ పేజ్లో మనం డెసిమల్ నెంబర్స్నే విత్ ఎడిషన్ మనం ఎస్టర్డే చూసాన్నానా వాటిలో ఎఫ్ వర్క్ కూడా నేను ఎస్టర్డే చెప్పాను ఈరోజు జిహెచ్ఐజేకే సమ్స్ కూడా చెప్పేసుకుందాం జీ సమ్స్ ఉన్నా వన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ అండ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ ఈ త్రీ నెంబర్స్ని కూడా ఏం చేయాలి యాడ్ చేయాలి ఎడిషన్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ నోట్స్తో ఇలా వేసేసుకోండి ఇచ్చిన త్రీ నెంబర్స్ మీరు ఆ నెంబర్ వేసే విధానాన్ని బట్టి మీకు వచ్చేస్తుంది ఆన్సర్ అది పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఏ ప్లేస్ వాల్యూ ఏ నెంబర్ వేయాలి ఇవన్నీ మీరు వేసుకున్న దాన్ని బట్టి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది మిగతా ఎడిషన్ సెప్ట్రాక్షన్ మీకు ఆల్రెడీ ఈజీయే అది ఎవరైనా చేసేస్తారు కాకపోతే మీరు నెంబర్స్ అరేంజ్ చేసుకోవడమే మీకు కొంచెం కష్టం అన్న సో అది అది కేర్ఫుల్గా వేసుకోండి నెంబర్ ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఈస్ వన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ నెక్స్ట్ ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ సో ట్వంటీ త్రీ అంటే త్రీ వన్స్ ప్లస్లో ఉండాలి సో వన్స్ ప్లస్లో త్రీ ఉండాలి అది మీరు గుర్తుంచుకోవాలి అదే ఇక్కడ నుంచి మనం వేసుకున్న ట్వంటీ త్రీ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది సో ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో ఫోర్ నెక్స్ట్ ట్వల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ ఇప్పుడు త్రీ నెంబర్స్ యాడ్ చేయండి ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫోర్ ఎక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్లో నైన్ ఎక్కడ వేసుకుంటాము పాయింట్ వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్

సో ఫస్ట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఈజీగానే వేసుకుంటాము నెక్స్ట్ ఫైవ్ ఫార్టీ వన్ హండ్రెడ్స్ ప్లేస్ కూడా ఉంది మీరు ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా వన్స్ ప్లేస్లో వన్స్ ప్లేస్ వాల్యూ వేయాలి సో టెన్స్ హండ్రెడ్స్ అలా వేసుకోవాలి పాయింట్స్ మాత్రం ఈక్వల్గా రావాలి సో ఫైవ్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ త్రీ యాడ్ చేస్తే ఏ ఫోర్ కింద ఏమీ లేదు కాబట్టి ఫోరు సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఫైవ్ ఇక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫోర్ ఆన్సర్ ఫైవ్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ ఫోర్ పాయింట్ తర్వాత సింగిల్ సింగిల్గానే మనం చెప్పాలి నాన్న నెక్స్ట్ ఐ సం చూడండి మనకి ఇచ్చిన నెంబర్స్ జీరో పాయింట్ టూ సెవెన్ ఫైవ్ త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ పాయింట్ టూ త్రీ వన్ ఇవి వేసుకుంటాము ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వల్వ్ ట్వల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఫైవ్ ఇక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ సో నైన్ ఇక్కడ వేసుకుంటాము పాయింట్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ థర్టీన్లో త్రీ ఇక్కడ వేసుకుంటాము వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాము సో వన్ ప్లస్ జీరో వన్ వన్ సో ద ఆన్సర్ ఈస్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ నెక్స్ట్ జేసమ్ మనకి ఇచ్చిన నెంబర్స్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్ జీరో జీరో ఫైవ్ ట్వంటీ వన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ పాయింట్ వన్ టూ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ నెంబర్స్ యాడ్ చేయాలి సో ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ లెవెన్లో వన్ ఇక్కడ వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాం సో వన్ ప్లస్ జీరో వన్ వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్లో జీరో ఇక్కడ వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాం సో ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ ప్లస్ టూ థర్టీన్ థర్టీన్లో త్రీ ఇక్కడ వన్ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాం సో త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ వేసుకుంటాం ఇక్కడ టూ సో టూ సిక్స్టీ త్రీ పాయింట్ జీరో ఎయిట్ వన్ లాస్ట్ కేశం మనకిచ్చిన ఫోర్ నెంబర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఒకటి నైన్ పాయింట్ జీరో త్రీ నైన్టీన్ పాయింట్ టూ జీరో ఫోర్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ సో ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ లెవెన్లో వన్ ఎక్కడ వన్ నెక్స్ట్ నెంబర్ దగ్గరికి యాడ్ చేసుకుంటాం సో ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ థర్టీలో జీరో ఎక్కడ త్రీ నెక్స్ట్ నెంబర్కి యాడ్ చేసుకుంటాం సో త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ సో వన్ సో ద ఆన్సర్ ఈస్ వన్ సిక్స్టీ పాయింట్ వన్ త్రీ నైన్ వన్ సిక్స్టీ పాయింట్ వన్ త్రీ నైన్ అలా ఎడిషన్ మీద సంస్థ జే నుంచి జీ నుంచి కూడా కేవరకు కూడా ఎక్స్పెషన్ అన్న ఇవన్నీ మీ సిడబ్ల్యూ నోట్స్లో రాయండి సేమ్ అలాగే పేజ్ నెంబర్ సిక్స్టీ ఫోర్లో సబ్ట్రాక్ట్ చూడండి సెకండ్ రోమ్ చూడండి సబ్ట్రాక్ట్ ఆల్రెడీ కే వరకు ఎడిషన్ అయిపోయింది ఇప్పుడు సబ్ట్రాక్షన్లో కూడా ఏబి చెప్తాను రిమైనింగ్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ ఎడిషన్ లాగానే సబ్ట్రాక్షన్ ఏవైనా నెంబర్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ నుంచి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ని మైనస్ చేయాలంట సో ఫస్ట్ నెంబర్ వేసుకుంటాము జీరో పాయింట్ జీరో ఫైవ్ అందులో నుంచి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ని మైనస్ చేయాలి సో ఫస్ట్ ఇక్కడ పైన ఏమీ లేదంటే జీరో ఉన్నట్టు జీరో నుంచి ఫైవ్ మైనస్ చేయలేము కాబట్టి ఇక్కడ నుంచి బోరింగ్ తీసుకుంటే టెన్ అవుతుంది ఇక్కడ సో టెన్ మైనస్ ఫైవ్ ఫైవ్ ఇక్కడ నుంచి బోరింగ్ అయిపోతే ఎంత ఉంది రిమైనింగ్ ఫోర్ ఉంటుంది సో ఫోర్ మైనస్ జీరో ఫోర్ జీరో మైనస్ జీరో 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 మైనస్ జీరో జీరో సో ద ఆన్సర్ ఈజ్ జీరో పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ అలాగే నెక్స్ట్ ఫైవ్ మైనస్ టూ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్లో నుంచి అంటే టూ పాయింట్ నైన్ ఫోర్ని మైనస్ చేయాలి మీకు ఇక్కడ పాయింట్ తర్వాత మీకు ఫైవ్ని ఫైవ్ పాయింట్ జీరో జీరో కింద రాసుకోవచ్చు కదా ఇలా రాసినా ఒకటే ఫైవ్ రాసినా ఒకటే అంటే మీకు జీరో ఉంటే కొంచెం గుర్తుగా ఉంటుంది ఈజీగా ఉంటుందని సో ఫైవ్ని మనం ఫైవ్ పాయింట్ జీరో జీరో కింద రాసుకున్నాము ఇందులో నుంచి టూ పాయింట్ నైన్ ఫోర్ని మైనస్ చేయాలంట ఫస్ట్ జీరో నుంచి ఫోర్ మైనస్ చేయలేము ఇక్కడి నుంచి బౌరింగ్ తీసుకుంటాము చూడండి నెక్స్ట్ ఇప్పుడు టెన్ అవుతుంది సో టెన్ మైనస్ ఫోర్ సిక్స్ ఇక్కడ నైన్ ఉంటుంది రిమైనింగ్ సో నైన్ మైనస్ నైన్ జీరో నెక్స్ట్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్ మైనస్ టూ టూ సో టూ పాయింట్ జీరో సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా అది ఏబి చెప్పానన్నా మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఎడిషన్లోనేమో జిహెచ్ఐజేకే వరకు కూడా మీ సిడబ్ల్యూ నోట్స్లో నీట్గా రాయండి ఇలాగా అయిపోయిన తర్వాత సెకండ్ రోమర్ సబ్ట్రాక్ట్ అని పెట్టి ఈరోజు చెప్పిన సమ్స్ కూడా రాసేయండి మీ సిడబ్ల్యూ నోట్స్లో నెక్స్ట్ టుమారో సి దగ్గర నుంచి వరకు కూడా టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ